పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ దేవరా. మార్చ్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేసిన కొరటాల శివ ఇప్పటికే మేజర్ యాక్షన్ పార్ట్ కి సంబంధించి షెడ్యూల్ ను కంప్లీట్ చేశాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విఎఫ్ఎక్స్ వర్క్ కోసం ముందుగా యాక్షన్ సీన్స్ ను పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్ ను ఒక్కో యుద్ధంలా డిజైన్ చేస్తున్నాడు కొరటాల. ఇక దేవరా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది. దేవరా సినిమాలో అండర్ వాటర్ సీన్స్ కోసం తారక్ గత కొన్ని రోజులుగా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ముంబై నుంచి వచ్చిన ట్రైనర్లతో కలిసి సముద్ర గర్భంలో యుద్ధానికి ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. షూట్ స్టార్ట్ చేసిన కొరటాల శివ అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ ని టెరిఫిక్ గా షూట్ చేస్తున్నాడు. దాదాపు 20 రోజుల పాటు జరిగిన ఈ హ్యూజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ స్పాట్ నుంచి ఒక ఫోటో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. నౌటి క్యామ్ అరీ అలెక్స్ మినీ కెమెరాతో ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఫోటోలో కెమెరా సెట్ మీద ఉంది, ఎన్టీఆర్ అండ్ ఇతర ఆర్టిస్టులు లేరు. ఇక అండర్ వాటర్ ఎపిసోడ్ లో దాదాపు యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయ్యి టాకీ పార్ట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ వరకు దేవరా షూటింగ్ కంప్లీట్ చేసి నెక్స్ట్ వార్ 2 జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అందుకే నాన్ స్టాప్ గా షెడ్యూల్స్ లో దేవరా సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. మరి జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఎన్టీఆర్ కొరటాల పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.